వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ఈ రోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అదేవిధంగా డయాబెటీస్ ఏ విధంగా వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ వరకు వస్తుంది, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రతి ఒక్క డిసీజ్ కి ఒక డేని క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు డయాబెటీస్ ని డేగా జరుపుతున్నారు అంటే ఎంతగా అవేర్నెస్ రావాలో మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి అవేర్నెస్ రావడానికి విశ్వ డిజిటల్ తరఫున మేము కూడా ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ రోజు డయాబెటీస్ గురించి, చికిత్సా విధానాల గురించి, కొత్త కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మరి హైదరాబాద్ కూడా వెళ్లకుండా నిజామాబాద్ లోనే ఎలాంటి సేవలు అందుతా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బి రవికుమార్ గారు, ఎండోకేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్, అసలు డయాబెటీస్ అంటే ఏమిటి? మీరు లండన్ లో ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది కదా, చాలా మంది హైదరాబాద్ కి వెళ్లాలా, ట్రైనింగ్ తీసుకోవాలా, అక్కడ చెకప్స్ చేయించుకోవాలి అంటూ ఒక గజిబిజిలో ఉంటారు, అలాంటి వారికి మీరిచ్చే సమాధానం ఏమిటి? అదే విధంగా నిజామాబాద్ లో మీరిచ్చే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అదే విధంగా డయాబెటీస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐ వాంట్ టు విష్ అందరు విశ్వ డిజిటల్ కి వరల్డ్ డయాబెటీస్ డే. ఇది ఒక రోజు మన వి హావ్ టు సెలబ్రేట్ ఈ రోజు, అండ్ ప్లస్ దీంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీ ప్రశ్నలకు వాట్ నా సర్వీసెస్ ఇక్కడ ఉన్నది, మేము నిజామాబాద్ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇస్తున్నాము సో దట్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. సో మీ ప్రశ్నకు ఫస్ట్ క్వశ్చన్, డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే షుగర్, హై షుగర్ రక్తంలో ఉన్నదంటే అవసరం కావాల్సిన ఎక్కువ షుగర్ బ్లడ్ లో ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు. ఇందులో డయాబెటీస్ లో ఆల్మోస్ట్ 15 to 20 వేరే వేరే రకాలు ఉంటాయి. కానీ నాకు ప్రజలకు చెప్పాల్సిన మూడు వెరైటీస్ ఎప్పటికైనా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఒకటి, type 1 డయాబెటీస్ అంటే పుట్టుకతో ఇన్సులిన్ మ్యానుఫ్యాక్చర్ కాదు బాడీలో, వాళ్ళకు ఇన్సులిన్ కావాలి, దట్ ఈస్ type 1 డయాబెటీస్. type 2 డయాబెటీస్ అంటే లైఫ్ స్టైల్, మనం చేసే ప్రకారం, అంటే వెయిట్ ఎక్కువ ఉంటే, లేకపోతే ఎక్సర్సైజ్ లేకుంటే, ఆహారం సరిగ్గా లేకపోతే, తినే వస్తువు తిని ఏ తినదు మనం తిని వెయిట్ పెరిగించుకుంటే అది type 2 డయాబెటీస్. అండ్ ద థర్డ్ విచ్ ఈస్ వెరీ కామన్ ఇండియాలో అండ్ సౌత్ ఏషియన్ పాపులేషన్లో ఇస్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ డయాబెటీస్. అది మెడికల్ పదంలో మేము జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో దీస్ ఆర్ ది 3 కామన్ థింగ్స్ నాకు ప్రజలకు అందాలనుంది నిజామాబాద్ ప్రజలు. ఓకే సార్, మీరు లండన్ నుంచి రావడం జరిగింది కదా నిజామాబాద్ కి, మరి అసలు ఈ డయాబెటీస్ కి సంబంధించి చాలా మందిలో అసలు డయాబెటీస్ వచ్చింది అనే దాన్ని కూడా జీర్ణం చేసుకోలేకపోతా ఉంటారు, ఏ మాకు ఇంత చిన్న ఏజ్ లో డయాబెటీస్ రావడం ఏంటి, లేదు మా పేరెంట్స్ కి డయాబెటీస్ లేదు మాకు కూడా రాదు, ఇలాంటివి కొన్ని కొన్ని మనకి ఇళ్లలో సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మరి మీరేమంటారు, అసలు డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏమిటి అంటారు, అదే విధంగా డయాబెటీస్ వచ్చింది అని ప్రూఫ్ కావడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటారు? ఫస్ట్ పాయింట్ చేసాము type 1 డయాబెటీస్ అంటే పుట్టుకతో డయాబెటీస్, అది మనం ఏం చేయలేము, అది ఇట్ ఈస్ అ సెల్ఫ్ డిస్ట్రక్షన్. అంటే ఒక బాడీ సిగ్నలింగ్ వల్ల మన ప్యాంక్రియాస్ ఎక్కడ నుంచి ఇన్సులిన్ తయారైతుందో దాన్ని అటాక్ చేస్తుంది, దాంట్లో మనం ఏం చేయలేము. బట్ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది, చాలా రీసెర్చ్ వస్తుంది ఆ ప్రాసెస్ ఎలా ఆపాలా. సో దానికి మనము మేము ఎదురిస్తున్నాము అండ్ ప్రజలకు ఆ సేవ అందిస్తాం ఫ్యూచర్లో. ఇప్పుడు మీ తప్పేం లేదు, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా type 1 డయాబెటీస్ ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మనం దానికి భయపడద్దు, ఆ డయాగ్నోసిస్ అయిన తర్వాత దాన్ని ఎదురించాలి అండ్ కరెక్ట్ అయిన అడ్వైస్, కరెక్ట్ అయిన స్పెషలిస్ట్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ని కంట్రోల్ చేయాలి. 2 థింగ్స్ నేను ఎప్పుడు పేషెంట్ చెప్తాను, మీకు ఒకవేళ డయాబెటీస్ వస్తే భయపడకు, మీరు డయాబెటీస్ని కంట్రోల్ చేయండి, డయాబెటీస్ మిమ్మల్ని కంట్రోల్ చేయదు. దిస్ ఈస్ 1 పాయింట్ ఐ విల్ కీప్ స్ట్రెసింగ్ త్రూ అవుట్ మై ఇంటర్వ్యూ. ఓకే సార్, మరి డయాబెటీస్ వచ్చింది అని ఎలాంటి లక్షణాలతో గుర్తుపట్టచ్చు అంటారు, అదే విధంగా ఏ ఏజ్ గ్రూప్ వరకు ఎక్కువగా ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు? ఓకే సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అనేది పుట్టుకతో టిల్ ద లాస్ట్ ఆఖరి శ్వాసం వరకు ఎప్పుడైనా డయాబెటీస్ రావచ్చు. ఎలా వస్తుంది అంటే రకరకాలుగా వస్తుంది. కామన్ సింప్టమ్స్ మనం మాట్లాడతాం, ఫస్ట్ దాహం ఎక్కువ, అతి దాహం, ఊరికి నీళ్ళు తాగాలనిపిస్తుంది, అది ఒకటి. నెక్స్ట్ అతి మూత్రం, మాటి మాటికి బాత్రూమ్కి వెళ్ళటం, దాన్ని పాలియూరి అంటారు. రాత్రిపూట మనం చక్కగా నిద్రపోవాలి కానీ మాటి మాటికి నిద్ర నుంచి లేచి టాయిలెట్కి వెళ్తాం, అది అప్పుడప్పుడు కనిపించదు సరిగ్గా, మబ్బు కనిపిస్తుంది, హై షుగర్. అలసటం, బరువు దిగటం, మనిషికి ఎన్నో రకాలుగా వస్తుంది. నిజామాబాద్లో ఒక 6-7 మంత్స్లో నేను చూశాను, కొందరు ఊరికి టెస్టింగ్ 40-50 అయితే టెస్ట్ చేసుకుంటే షుగర్ వస్తుంది. అందరికీ లక్షణాలు రావాలని లేదు, కానీ ఈ లక్షణాలు ఉంటే మీరు ప్రత్యేకంగా మంచి లెబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి.
ఓకే సార్, అదేవిధంగా డయాబెటీస్ కి సంబంధించి ఎక్కువగా మహిళలకే వస్తుంది అనే ఛాన్స్ ఏమైనా ఉంది అంటారా? ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు కూడా బయటకు వెళ్తా ఉన్నారు, వర్క్స్ చేసుకుంటున్నారు, ఇంట్లో వర్క్ అంటే స్ట్రెస్ తోటి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఇవాళ రేపు మన వర్క్ స్టైల్, ఈవెన్ మహిళలు ఆఫీస్కి వెళ్ళటం, ఆ వర్క్ స్టైల్ చూసేసరికి డెస్క్ టాప్ జాబ్స్ అంటారు, అంటే చైర్ పైన కూర్చోవటం, కంప్యూటర్ పైన కూర్చోవటం, దాంతోపాటు అదొక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఫ్యామిలీలో హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది డయాబెటీస్. సో అదొక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మనం చేస్తున్నది. ముందు ఇప్పుడు వర్క్ తక్కువ ఉంది, ఫిజికల్ వర్క్ తక్కువ ఉంది, మోర్ ఆఫ్ బ్రెయిన్ వర్క్ అండ్ ఫింగర్ వర్క్స్ ఉంది. సో దాంతోపాటు షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్, మరి మీరు చెప్పిన లక్షణాలు కానివ్వండి లేదంటే పేరెంటల్ నుంచి వచ్చిన పరంగా కానివ్వండి, ఒకసారి మాకు డయాబెటీస్ ఉంది అని ఒకవేళ కన్ఫర్మ్ అయ్యి మీ దగ్గర వచ్చినప్పుడు, మీరు అంటే లండన్లో ట్రైన్ అయ్యి వచ్చారు కదా, మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంది? అంటే ఇప్పుడు మీ ఎండోకేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీ దగ్గర ఎలాంటి అవైలబిలిటీ ఉంది ట్రీట్మెంట్కి సంబంధించి? ఓకే, ఆల్మోస్ట్ మనకు యూనివర్సల్ అంటే లండన్, అమెరికాలో, హైదరాబాద్లో కానీ ఏ ట్రీట్మెంట్ ఉన్నా ఇది అవైలబుల్ ఉంది మన ఎండోకేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఐ థింక్ మనకి దీనికి స్టెప్ వైజ్, ఏదో డయాబెటీస్ వచ్చిందని ఊహా అని భయపడద్దు. నేను ప్రత్యేకంగా ప్రతిసారి చెప్పేది డయట్ అండ్ ఎక్సర్సైజ్, అంటే మీరు లైఫ్ స్టైల్ మార్చాలి. మార్చకపోతే మందులకి సమాధానం కాదు, మందులు మీకు హెల్ప్ చేస్తుంది. అంటే పొద్దున్న లేవాలి, 30 మినిట్స్ 40 మినిట్స్ వాకింగ్ చేయాలి, తినే పదార్థాలు మేము చెప్పేది వినాలి అండ్ కొన్ని మాడిఫై చేయాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. తర్వాత మీతో అవ్వట్లేదు, ఇలా డయాబెటీస్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, అప్పుడు మేము మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఓకే సార్, అదేవిధంగా మరి డయాబెటీస్ ని మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఓకే, యాజ్ మీకు డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్ వచ్చిందంటే ప్యానిక్ అవ్వద్దు. ఇది ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ కాదు. నెమ్మదిగా ఆలోచించాలి, మీ కుటుంబ సభ్యులతో అందరితో కూర్చోవాలి, డాక్టర్తో రావాలి. మీరు క్లినిక్ రాకముందు మీరు క్వశ్చన్స్ రాసుకోండి పేపర్ మీద, మీ భయాలు ఏంది, ఏం ట్రీట్మెంట్ ఉంది, ఒకవేళ ఎక్కువైతే ఏం చేయాలి. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయితే మా పేషెంట్స్ ఆల్రెడీ నేను చెప్తాను, నెక్స్ట్ అపాయింట్మెంట్ రాకముందు మీరు క్వశ్చన్స్ రాసుకోవాలి, రాసుకొని వస్తే మీరు ప్రిపేర్డ్ ఉంటారు. సో ఫస్ట్ నేను చెప్పేది డయాగ్నోసిస్ ఏంది. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ఆ డయాగ్నోసిస్ ఉండిపోతుంది. దాన్ని మీరు కంట్రోల్ చేస్తారా లేకపోతే దాన్ని ఎక్కువ చేస్తారా అది మీ చేతిలో ఉంది. సో నేను చెప్పేది ఆ డయాబెటీస్ అనేది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. మీరు వచ్చి మీకు డయాగ్నోసిస్ వచ్చినప్పుడు మీరు ఆరెంజ్ సిగ్నల్ పైన ఉంటారు, దాన్ని మీరు రెడ్ సిగ్నల్ తీసుకెళ్తారా లేకపోతే దాన్ని గ్రీన్ సిగ్నల్ తీస్తారా అది మీ చేతిలో ఉంది. ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ ఉంది, మేము కూర్చోవటం చేయాలో ఇది చేయండి అది చేయండి, కానీ మీ చేతిలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది మీరేం చేయాలని. ఐ ఆల్వేస్ బిలీవ్ వెన్ డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటీస్ వచ్చింది మీరు ఆరెంజ్ సిగ్నల్, ఆ టైంలో ఆలోచించి ముంగటెళ్ళాలన్నా వెనకెళ్ళాలని మీ చేతిలో ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు అన్నారు కదా ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అని, ఇది కూడా ఈ రోజుల్లో చాలా మందికి కనిపిస్తూ ఉంది. అసలు ప్రెగ్నెన్సీ టైంలోనే డయాబెటీస్ అంటే దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవాళ రేపు చాలా చూస్తున్నాం క్లినిక్ లో కానీ ఈవెన్ ఇన్ లండన్ క్లినిక్స్ లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెస్టర్నైజేషన్ అవుతుంది జెస్టేషన్ అండ్ డయాబెటీస్ అంట. అంటే డయాబెటీస్ వస్తుంది ప్రెగ్నెన్సీలో కానీ ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం, లావు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ ఎవరికైనా డయాబెటీస్ ఉందా, లేకపోతే దీనికన్నా ముందు పిల్లలు ఉన్నారు, పెద్ద పాపలు పుట్టారా సో దాన్ని మ్యాక్రోస్మియా అంటారు, అలాంటిది ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వేరే ఆటోమ్యూన్ లైక్ థైరాయిడ్ ఉందా, వీలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళని స్క్రీనింగ్ చేస్తున్నా షుగర్ ఉందా లేదా. సో ఒకవేళ వాళ్ళకు షుగర్ ఉంటే ఆ ప్రకారం మేము ట్రీట్మెంట్ చేస్తాం ప్రెగ్నెన్సీ, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అండ్ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ డయాబెటీస్ వెళ్ళిపోతుంది. ఓకే సార్, అదేవిధంగా మరి డయాబెటీస్ లో కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా అంటే లో డయాబెటీస్ ఉంటుంది కదా, వీరిద్దరికి డిఫరెన్స్ ఏ విధంగా టెస్ట్ చేస్తారు మరి? ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఇస్ ఎక్కువ షుగర్ అంటే హైపర్ గ్లైసీమియా అంటాం. సో దీంట్లో లక్షణాలు అదే చెప్పాను నేను, ఆకలి ఎక్కువ రావటం, మబ్బు మబ్బు కనిపించటం, దాహం ఎక్కువ వేస్తుంది, యూరిన్ మాటమాటికి వెళ్తాం, లేకపోతే బరువు దిగుతాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సైన్స్. లేకపోతే అలసటం, మనిషికి అలసటం కామన్, కానీ అతిగా ఎలా అలసటం, చిన్న వయసులో అలసిపోవటం అంటే ఇట్స్ నాట్ కామన్. సో అప్పుడు అట్లాంటిది ఉంటే అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉంటే దాన్ని మీరు స్క్రీనింగ్ చేసుకోవటం. సో ద బెస్ట్ స్క్రీనింగ్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవటం. మీరు ఎప్పుడైనా ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫాస్టింగ్ పోస్టింగ్ చేయొచ్చు, దాన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. సో వాట్ ఈస్ హైపోగ్లైసీమియా అంటే షుగర్ దిగిపోవటం, తక్కువ రావటం, అంటే 70 కన్నా తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు మెడికల్. సో దీని లక్షణాలు ఏంటి, ఎందుకు హైపోగ్లైసీమియా వస్తుంది,
మోస్ట్ ఆఫ్ ద టైం మేము మందులు ఇచ్చే మందులు, ఆ మందులు ఇచ్చిన తర్వాత ఆహారం సరిగ్గా లేకపోతే, లేకపోతే ఏదైనా రోగాలు వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, లేకపోతే నీళ్ళు తాగట్లేదు, లేకపోతే డైరియా వచ్చింది, సో ఇన్పుట్ సరిగ్గా లేకపోతే మీ మందులు ఎలా పనిచేస్తుంది, మీ మందులు మీ ఆహారం కోసం ఆగదు, మీరు ఇస్తే షుగర్ బాగుంటుంది, ఇవ్వకపోతే మీరు డౌన్ అవుతుంది. సో ఎలా తెలుస్తుంది మీకు షుగర్ లో అవుతుంది? సో దాని లక్షణాలు ఏంటంటే, మీకు కొద్దిగా ఇరిటబుల్ ఉంటారు, ఏదో అవుతుంది, చెమటలు ఎక్కువ వస్తుంది, గుండె దడదడ, షేకింగ్ అవుతుంది, మీరులాగా ఉండరు. సో ఇదైతే దీస్ ఆర్ ఆల్ ద సింప్టమ్స్ ఆఫ్ హైపోగ్లైసిమియా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను కూడా క్లినిక్లో చాలా వరీ అవుతాను, ఎందుకంటే ఈ ఈ హైపోగ్లైసిమియాతో మొత్తం కుటుంబం అంతా షేక్ అవుతుంది. సో దీనిపైన నేను చాలా చాలా చెప్తా ఉంటాను కి హైపోగ్లైసిమియా ఏం చేయాలి. ఓకే సార్, అదేవిధంగా మరి మెడిసిన్ పరంగా చాలా మందికి షుగర్ అనగానే చూస్తూ ఉంటాం, కొంతమందికి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, అందులో కూడా డోసేజ్, అదేవిధంగా కొంతమందికి వచ్చేసి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. మరి ఏ పేషెంట్స్కి ఇన్సులిన్ ఇస్తారంటారు, ఏ పేషెంట్స్కి టాబ్లెట్స్ తోటే సరిపోతుంది అని అంటారు? ఓకే సార్, అది నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ముందుగా మనం చెప్పేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 అండ్ జెస్టేషనల్, ఈ మూడు డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్. సో మనకు వచ్చేది ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్, అంటే ఇన్సులిన్ తయారవ్వట్లేదు బాడీలో, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్ వల్ల, అది మీరేం చేయలేరు దానికి ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ మీరు పెన్తో ఇవ్వచ్చు, లేకపోతే ఇంజెక్షన్తో ఇవ్వచ్చు, లేకపోతే కొత్త ట్రీట్మెంట్స్ ఇన్సులిన్ పంప్ కంటిన్యూస్, అది 3. రెండోది టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అందులో మీరు ఒక లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే వాకింగ్, ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. WHO రికమెండ్స్ 150 minutes పర్ వీక్. లేకపోతే తినేది డయట్ ఇస్, మేము చాలా చాలా అంటాం కి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్ మీద, దాట్స్ వన్ థింగ్. దాంతో సక్సెస్ కాకపోతే, లేకపోతే షుగర్ చాలా హై ఉందంటే మేము టాబ్లెట్స్ వాడతాం. ఒకవేళ టాబ్లెట్స్తో పని చేయకపోతే దెన్ నెక్స్ట్ స్టెప్ ఇస్ ఇన్సులిన్. సో అది స్టెప్ వైస్ ప్యాటర్న్. అండ్ ఇదే ఒక ప్రకారంగా జెస్టేషనల్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకు కూడా సేమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే తినే ఆహారం చిన్న పోర్షన్ సైజ్ తగ్గించాలి, మళ్ళీ అది పని చేయకపోతే టాబ్లెట్స్, అది పని చేయకపోతే ఇన్సులిన్. ఓకే సార్, ఎప్పుడైతే మీరు ఇన్సులిన్ ని సజెషన్ చేశారో, ఇన్సులిన్ వాళ్ళకి అయితే టాబ్లెట్ అయితే జర్నీస్ లో ఉన్నా ఎప్పుడున్నా వేసుకోవచ్చు, కానీ ఇన్సులిన్ ఎప్పుడు కోల్డ్ ప్లేస్ లో ఉంచాలి కదా. సో కొంతమంది డ్రైవర్స్ ఉంటారు, ఇలాంటి డ్రైవర్స్ కి ఇన్సులిన్ ని క్యారీ చేయడము, లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళినప్పుడు ఇన్సులిన్ ని క్యారీ చేయడం కష్టమవుతూ ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటారు? అదేవిధంగా లాంగ్ డ్రైవింగ్ చేసినప్పుడు కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది ఒక ఫస్ట్ నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఇండియా వచ్చిన తర్వాత నాకు తెలియలేదు, ఇదంతా చిన్న థింగ్, అందరి దగ్గర రెఫ్రిజిరేటర్స్ ఉండదు, ఇట్స్ వెరీ ఈజీ క్లినిషియన్స్ మనం కూర్చొని మీరు ఇన్సులిన్ తీసుకోండి. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు చాలా హెల్ప్ వస్తున్నాయి, ఐస్ ప్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము పేషెంట్స్కు, లేకపోతే ఉన్న రిసోర్సెస్, లేకపోతే దగ్గర షాప్స్ ఉంటే అక్కడ పెన్ పెట్టమంటున్నాము, లేకపోతే ఎవరైనా పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే అదొకటి. జర్నీ చేసే వాళ్ళకు మేము ఐస్ ప్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ట్రావెల్ ప్యాక్స్ అంటాము, అది ఆల్మోస్ట్ ఇట్ గివ్స్ యూ కొద్దిగా 6-7 hours ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తుంది, అది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానివైపు ఓకే. సో ఇన్సులిన్ అనేది మనం ఎన్నో రకాల రాగా తీసుకోవచ్చు, ఏదో రోజు ఒకసారి, రోజు 2 సార్లు, రోజు 4 సార్లు, లేకపోతే 24 hours ఇన్సులిన్ పంప్. సో దీస్ ఆర్ డిపెండ్స్ ఆన్ మీ కండిషన్, హౌ మచ్ యూ కెన్ అఫోర్డ్ ద ట్రీట్మెంట్. ప్రతి వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ ఉందని, ఇఫ్ దే కాంట్ అఫోర్డ్ దెన్ ఇట్స్ డిఫికల్ట్. మరి లాంగ్ డ్రైవ్స్ చేస్తున్న వారు, అదేవిధంగా కొంతమంది డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కార్ అలా వెహికల్స్ రన్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వారికి డయాబెటీస్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, దట్స్ అనదర్. డ్రైవింగ్ అండ్ డయాబెటీస్ ఇస్ అ వెరీ వెరీ హై రిస్క్ జాబ్ అండ్ లండన్ ట్రైనింగ్లో ఈ స్ట్రెస్ వెరీ మచ్ ఆన్ డయాబెటీస్. ఎందుకంటే మీరు ఒక స్టీరింగ్ వెనుక కూర్చున్నారు, మీ షుగర్ డౌన్ ఉందా హై ఉందా, మీరు ఎవరిని గుద్దుతారు షుగర్ డౌన్ అవుతే. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మనం ప్రజల్ని అందించాలి. సో ఈ ఐఎమ్ టేకింగ్ దిస్ ఈ ఆపర్చునిటీ విశ్వ డిజిటల్ మాకు ఇచ్చిన దానికి నేను చెప్తున్నా. సో ఎవరైనా ఇన్సులిన్ పైన ఉన్నారు, లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు, నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఒక ఇన్సులిన్ మానిటర్ పెట్టుకోవాలి కార్లో, ప్రతి 2-3 hours ఆగి చెక్ చేయండి మీ షుగర్ ఏమవుతుందో. ఎందుకంటే మీకు తెలియదు మీరు నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు దొరుకుతుంది. హైదరాబాద్ వెళ్ళేసరికి మనకు చాలా మన పేషెంట్స్ తట్టుకున్నారు ట్రాఫిక్లో, వాళ్ళకి ఫుడ్ లేదు, దట్స్ హైపో, దట్స్ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఒక్కసారి మీకు షుగర్ డౌన్ అయిందనుకో మీకు కంట్రోల్ ఉండదు స్టీరింగ్ పైన, మీ ప్రాణాలకి ప్రమాదం, ఎదురింటి ప్రాణాలకి ప్రమాదం. సో ఐ రియలీ ఎవరెవరు ఇన్సులిన్ పైన ఉన్నారో, లేకపోతే ఏ టాబ్లెట్స్ పైన ఉన్నారో షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నా రికమెండేషన్ ఏంటంటే కారు ఎప్పుడైనా
లో షుగర్ కోసం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉండాలి, షుగర్ మానిటర్ మీ దగ్గర ఉండాలి, అండ్ మానిటర్ ఎవ్రీ 2-3 అవర్స్ చేసుకుంటే మీ జాగ్రత్తగా మీరు క్షేమంగా ఆ డెస్టినేషన్ చేరుతారు. ఓకే సార్, అదేవిధంగా ఫుడ్ కి సంబంధించి చాలా మందిలో డయాబెటీస్ వచ్చింది అనగానే వాళ్ళు ఫుడ్ అంతా రెస్ట్రిక్టెడ్ అయిపోతుంది. కొన్ని కొన్ని రైస్ తినకూడదు, మటన్ తినకూడదు, ఇలాంటి రెస్ట్రిక్టెడ్ ఫుడ్ అనేది అయిపోతుంది. అలాంటి సందర్భాల్లో అతిగా ఆకలి కూడా మనకి డయాబెటీస్ పేషెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. మరి అసలు డయాబెటీస్ పేషెంట్ ఐదర్ చిన్న వయసు వారు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ వారు కానివ్వండి, అసలు వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంట? ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉండదు, కానీ ఫస్ట్ ఇనీషియల్లీ ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ పెంచుతాం మేము. అంటే ఒకవేళ వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి తినాలన్నా కూడా ఒకవేళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉంటే సరైన ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ ఇన్సులిన్ కవర్ చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, టైప్ 2 డయాబెటీస్ అంటే లా ఉన్న వాళ్ళు లేకపోతే ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మోడిఫికేషన్స్ చేస్తాం. సో నేను యూజువల్లీ చెప్పాను ఫస్ట్ ఇది తినదు, ఫస్ట్ వాళ్ళ ఆహారం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం తింటారు. ఒక పేషెంట్ మన క్లినిక్లో వచ్చారు, డయాబెటీస్ వచ్చింది, మీరు అది తినదు అది తినదు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఉన్న దాంట్లో మనం ఎలా తగ్గించుకోవాలా, మెల్లమెల్లగా వాళ్ళ డైట్ అర్థం చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ పెంచి డైట్ చేంజ్ చేసేటట్టు చేయాలి. ఐ టేక్ అబౌట్ నేను దీనికి మెల్లకి చేశాను, ఏదో ఫస్ట్ డే వచ్చారు డయాబెటీస్ ఉంది ఇది మానే అన్నం మానే 20-30 సంవత్సరాలు అన్నం తింటూ ఉన్నారు మన ప్రజలు ఇక్కడ కూడా, చాలా కష్టం. సో దానికి తగ్గించాలి. సో పోర్షన్ సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ట్యాకిల్ చేసి ఒక్కసారి పేషెంట్కి అర్థమైంది సరే డయాబెటీస్ అంటే ఇది, ఇది నేను చేయాలి. సో వాళ్ళకి ఒక టైం ఇచ్చి నెమ్మదిగా వాళ్ళతో పాటు నడవాలి. ఏదో షుగర్ వచ్చిందన్నట్టుగా మొత్తం హడావిడి చేయగలిగే దీన్ని మెల్లమెల్లగా స్టెప్ వైజ్ కలిసి నడిస్తే డాక్టర్ పేషెంట్ ద సక్సెస్ రేట్ ఇస్ బెటర్. వన్స్ మనం ఫస్టే రిస్ట్రిక్షన్ పెట్టాలంటే అది డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్ స్టార్టింగ్ ఇబ్బంది అవుతుంది, కానీ వాళ్ళని అర్థం చేసుకుని మనం ముందు నడిస్తే బెటర్. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు డయాబెటీస్ అనేది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు కదా, అందులో వర్క్ స్ట్రెస్సే కాకుండా ఆల్కహాల్ అంటే అతిగా డ్రింక్స్ కూడా చేయడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారా? ఓకే, దట్స్ అనదర్. ఇవాళ రేపు ఇంటర్నేషనల్లీ సెకండరీ డయాబెటీస్ గురించి బాగా మాట్లాడుతున్నాడు. అంటే ఆల్కహాల్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే మీ ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఉబ్బుతుంది, దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. చాలా మంది అడ్మిట్ అవుతారు కానీ వాళ్ళు అనుకుంటారు మాకు డయాబెటీస్ వచ్చింది. కానీ డయాబెటీస్ ఎందుకు వచ్చింది, టైప్ 1లో మీ బాడీ సొంతంగా డిస్ట్రాయ్ చేసింది, కానీ ఆల్కహాల్లో ప్యాంక్రియాటైటిస్, ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాటైటిస్ చనిపోతుంది, అంత ఫంక్షనింగ్ చేయదు, దాంతో మీకు షుగర్ వస్తుంది. దీన్ని సెకండరీ ఆర్ ఆల్కహాల్ ఇండ్యూస్ డయాబెటీస్ అంటారు. దీన్ని ఎంటైర్లీ డిఫరెంట్, మామూలు డయాబెటీస్ లాగా ట్రీట్మెంట్ చేయొద్దు. ఒకవేళ ప్రెజర్ మీరు వింటున్నారు అంటే, ఒకవేళ మీకు ప్యాంక్రియాటైటిస్ వచ్చే డయాబెటీస్ వస్తుందంటే మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, మీ డాక్టర్ అయినా కానీ, మీ జీపీస్ అయినా కానీ, మీ ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్కైనా కానీ ఇది చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ పాత్వేలో వెళ్ళిపోతుంది. ఓకే సార్, మరి చాలా మంది ఒకసారి డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అయిన తర్వాత ఓకే మేము మెడిసిన్ తీసుకున్నాం కదా, ఇంటికి వెళ్ళాము, ఓకే ఇదే ఫుడ్ ఫాలో అవుతున్నాము, ఆ ఫుడ్ చార్ట్ ప్రకారం తింటున్నాము, ఓకే అనేసి అలా ఊరుకోవడం బెటర్ అంటారా, లేదంటే రెగ్యులర్గా వచ్చి మీట్ అవ్వడము, లేదంటే మళ్ళీ సజెషన్స్ తీసుకోవడం బెటర్ అంటారా? చాలా మంది వెళ్ళాం కదా ఇంకా 3 మంత్స్ దాకా అవసరం లేదు ఇలా కూర్చుంటారు, వారికి మీరు సమాధానం చెప్తారు? నైస్ క్వశ్చన్. నేను చాలా మందికి దీన్ని ప్రాక్టికల్ గా మీకు ఎగ్జాంపుల్ ఎలా వినాలని నేను ఇక్కడ నిజామాబాద్ 2-3 మంత్స్ ఆలోచించాను. కొత్త కార్ అంటే మనం ఎంత ఎక్సైటెడ్ ఉంటాం, సర్వీసింగ్ ఫ్రీ సర్వీసింగ్ ఉంది, రెండోసారి ఇవ్వాలా, మూడోసారి ఇవ్వాలా, ఇంజిన్ ఆయిల్ ఇవ్వాలా. డయాబెటీస్ కూడా అట్లాంటిదే, అది మీ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. ఏదో మీరు లైట్ తీసుకుంటారు, ఇలా డయాబెటీస్ వచ్చింది కంట్రోల్ ఉంది. డయాబెటీస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్, అసలు పాయిజన్, మీకు తెలియదు, అందరికీ లక్షణాలు రాదు ఎక్కువ వచ్చినప్పుడు. సో మీరు అనేది ఎలా తెలుస్తుంది డయాబెటీస్ ప్రోగ్రెస్ అవుతుంది, ఫస్ట్ డాక్టర్ని కలవండి, మీకు తెలిసిన లక్షణాలు అవి ఉండదు ఏమో, వేరే లక్షణాలు వచ్చినాయేమో మీకు అది చూడాలి. బ్లడ్ టెస్ట్ చేశారా, మీ యావరేజ్ షుగర్ ఎట్లా ఉంది, ఈ క్వశ్చన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొన్నారంటే అది వాస్తు ఎలా ఉంది, ఫైనాన్షియల్ ప్రాసెస్ ఎట్లుంది, ఎవరు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకున్నాం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ 4 క్వశ్చన్స్ నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను కన్సల్టేషన్ అడుగుతాను. మీ షుగర్ కంట్రోల్ ఏంటి, మీరు ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు, ఇన్సులిన్ వాడుతున్నారు, మీ కిడ్నీ టెస్ట్ ఏమవుతుంది, మీ కొలెస్ట్రాల్ ఏమవుతుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. లైక్ ఎనీ ఇన్ఫర్మేషన్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ జ్యువెలరీ ఎక్కడుంది ఇవన్నీ తెలుస్తూ, కానీ మీ ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్. సో కంపల్సరీ ఇయర్లీ ఏమైనా చెకప్ ఖచ్చితంగా చేయించుకోవాలి అంటారా? అంటే ఓన్లీ డయాబెటీస్ వచ్చింది అని డయాబెటీస్ మంత్లీ చేయించుకోవడమే కాకుండా అన్ని చెకప్స్ కూడా ఇయర్లీ చేసుకోవాలి అంటారా? ఏవేవి చేసుకోవాలి అంటారా? ఓకే, దట్స్ అనదర్ కాంప్లికేషన్. సో వీఆర్ కమింగ్ ఇన్ టు టర్మ్స్ ఆఫ్
డయాబెటీస్ అంటే ఏందో చెప్పాము, డయాబెటీస్ లక్షణాలు ఏమో చెప్పాము, డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఏం చేశాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డయాబెటీస్ని మీరు చూసుకోకపోతే ఏమవుతుంది. సో కమింగ్ బ్యాక్ అంటే దీన్ని కాంప్లికేషన్స్ అంటాం, దాన్ని రెండు లాగా మేము డివైడ్ చేస్తాం, మ్యాక్రో అండ్ మైక్రో. డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే మీకు ఇంక్రీస్ 2 to 4 times ఎక్కువ హార్ట్ అటాక్, లేకపోతే ప్యారాలిసిస్ రావటం. డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే మీకు కిడ్నీ ఎఫెక్ట్, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. కాళ్ళ స్పర్శ పోవటం, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. లేకపోతే మీకు కాళ్ళ నరాలు బ్లడ్ వెసల్స్ అది తగ్గిపోతుంది, దాన్ని పెరిఫెరల్ వాస్క్యులర్ డిజీజ్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. ఇది మెల్లగా అలా అలాగా తింటుంది. సో దీంట్లో మేము ఇయర్లీ స్క్రీనింగ్ అంటాం. సో నేను వన్స్ ఇయర్ కొలెస్ట్రాల్ రికమెండ్ చేస్తాను, కిడ్నీ ఫంక్షన్స్ చెప్తాను, యూరిన్ టెస్ట్ చెప్తాను, సింప్టమ్స్ అడుగుతాను, ఒకవేళ ఈసీజీ అవసరం ఉంటే ఈసీజీ చేపిస్తాను, అండ్ బ్లడ్ ప్రెషర్ అండ్ వెయిట్. ఇది ప్రతి ఇయర్ మీకు తెలవాలి. సో ప్రతిసారి వెయిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్లడ్ ప్రెషర్ ఇంపార్టెంట్ కావాలి, మన కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది తెలవాలి, కిడ్నీస్ ఏం చేస్తుంది తెలవాలి, అండ్ మన కిడ్నీ ఫిల్టర్ ప్రోటీన్ క్రియేటిన్ అది యూరిన్లో చేస్తాము. అండ్ ఒకవేళ ఈ కాంప్లికేషన్ ఉంటే అండ్ ఐ స్క్రీనింగ్. సో మేము వన్స్ అ ఇయర్ మేము అందరికంటే మీరు ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గర వెళ్ళాలా, ఎందుకంటే చూపు పోతుంది, కొందరికి మోతిబిందు క్యాటరాక్ట్ వస్తుంది, లేకపోతే కొందరికి డయాబెటిక్ రెటినోపతి అంటే మన ఫోటోగ్రాఫ్స్ వెనుక కన్ను ఎనుకుంటుంది రెటీనా, దాన్ని ఎఫెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ సటిల్, అంటే సటిల్ చేంజెస్ అంటే మనం ముందే పట్టుకుంటే బెటర్. చూపు పోయినాక ఆఫ్థాల్మాలజీ దగ్గర పోతాం అంటే టైం అయిపోయింది, అది బండి స్టేషన్ నుంచి వెళ్ళిన తర్వాత మనం బండి కోసం ఏదో చూస్తారంటే అది ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనం ప్రొయాక్టివ్ ఉండాలి. పేషెంట్స్కి అదే చెప్తాను, ఇట్స్ ఆల్ ప్రొయాక్టివ్నెస్. డయాబెటీస్ ఎప్పుడు ఏ భాగంకి అటాక్ చేస్తుంది వెరీ వెరీ డిఫికల్ట్ తెలవటం. సో దాంతోపాటు మేము మీరు క్లినిక్లు వస్తే ఆ ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ కానీ ఎండోక్రైనాలజిస్ట్స్ కానీ లేకపోతే ఏ స్పెషాలిటీ దగ్గర పోతారు వీళ్ళందరూ కాంప్లికేషన్స్ కోసం స్క్రీనింగ్ క్వశ్చన్స్ అడుగుతారు మీకు. సో ఇదంతా మనం ముందు జాగ్రత్త తీసుకుంటే బెటర్. ఒకసారి మీరు ఇట్స్ ఆల్మోస్ట్ నేను అదే చెప్తాను, మీరు ఒక హాస్పిటల్ కట్టాలా హౌస్ కట్టాలంటే ఫైర్ సేఫ్టీ బాగుండాలి. ఫైర్ సేఫ్టీ లేకపోతే ఒకసారి ఫైర్ వదిలిన తర్వాత ఇంకా ఫైర్ ఇంజిన్ పిలవటం వేసి. సార్ అదేవిధంగా ఇప్పుడు పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు చిల్డ్రన్స్కి రాకుండా ఉండడానికి అంటే ఖచ్చితంగా పర్సంటేజ్ అయితే ఉంటుంది కదా, చిల్డ్రన్స్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి చిల్డ్రన్స్కి రాకుండా ఉండాలంటే ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ దీన్ని ఎందుకంటే నేను ప్రతిసారి నేను మీకు రెండు సార్లు చెప్తున్నాను, ఎందుకంటే దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్. కానీ టైప్ 1 డయాబెటీస్కి మీరు ఏం చేయలేరు ఇప్పుడు, కానీ ఇన్ 3-4 ఇయర్స్ టైం ఇస్ ఎక్సైటింగ్ ఫర్ ఎండోక్రైనాలజిస్ట్, ఆ ప్రాసెస్ ఆపచ్చు. టైప్ 2 డయాబెటీస్ అంటే మీ తాతలకు లేకపోతే మదర్కి కానీ ఫాదర్కి కానీ బ్రదర్ సిస్టర్ డయాబెటీస్, లేకపోతే మీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవటం ఈ క్షణం నుంచి మీరు చేయాలి. అది ఎలా చేయాలంటే ఫుడ్ పోర్షన్ సైజ్, మీరు ఒకవేళ పోర్షన్ అంటే ఎక్కువ తింటున్నారు అనుకోండి అది మీరు తగ్గించుకోండి, అది తగ్గిపోతుంది. వాకింగ్ వెళ్ళట్లేదు లేవాలి కష్టం, దానికి ఇంకొక క్షణం లేదు. షార్ట్ కట్స్ ఏమీ లేదు. ఒకవేళ మీరు ఎవరైనా షార్ట్ కట్స్ కోసం చూస్తున్నారంటే దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఇన్ లైఫ్, ప్రతిదీ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నా మొత్తం ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఓన్లీ మందులు ప్రాబ్లం కాదు, డిసిప్లిన్ క్రమశిక్షణ లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ చాలా చాలా కష్టం. ఎన్నో మందులు ఉన్నాయి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, మా ఫీల్డ్లో కొత్త కొత్త మందులు వస్తున్నాయి, కానీ అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఈజ్ ప్రివెన్షన్. గో ఫర్ వాక్, దగ్గర ఉన్న వాళ్ళకు బైక్ వస్తుంది నడవండి, అది మీ ఫ్యూల్ వాడుతుంది, మీ పెట్రోల్ ఎందుకు వాడుతున్నారు దాంతో. దీస్ ఆర్ స్మాల్ స్మాల్ చేంజెస్ మనం చేసుకున్నాము, లావ్ అవుతున్నాము, దానికి రిస్క్ ఫ్యాక్టర్ అది. ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఉప్పు తక్కువ తీసుకుంటున్నారు, వాకింగ్ వెళ్తున్నారు, సో మీ రిస్క్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే సార్, ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఫైనల్గా మా వ్యూవర్స్ అందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓకే, నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది వరల్డ్ డయాబెటీస్ డే, ఎందుకంటే మేము చాలా ప్రోగ్రెస్ చేసాం. 80 ఏళ్ళు మీకు టైప్ 1 డయాబెటీస్ అంటే మరణం, కానీ ఇప్పుడైతే దే ఆర్ హ్యావింగ్ నార్మల్ లైఫ్ స్టైల్ మా పాపులేషన్ లాగా, యాజ్ లాంగ్ ఎస్ వీ స్క్రీన్. కానీ బాధ ఏంటంటే డయాబెటీస్ పెరుగుతుంది, ప్రజల్లో అవేర్నెస్ ఉంది కానీ ఏం చేయట్లేదు. ఇది దానికి క్రమశిక్షణ చేసుకుంటే మాకు డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ఒకవేళ రాకుండా చూసుకుంటే దెన్ మీకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఒకవేళ ఉంటే భయపడకండి, హెల్ప్ ఉంది, మాట్లాడండి, మీ డాక్టర్లతో క్లియర్గా చెప్పండి మీ ఎజెండా ఏంటి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, అండ్ రెగ్యులర్గా ఫాలో అప్ ఉండండి. ఫాలో అప్ ఉంటే మీకు మీ ప్రాబ్లమ్స్ డాక్టర్స్ తెలుస్తుంది, డాక్టర్స్ మీ ప్రాబ్లమ్స్ తెలిసి ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ ఐ హోప్ ఐ విష్ ఎవ్రీ వన్, నో వన్ షుడ్ హ్యావ్ డయాబెటీస్, కానీ మీరందరూ
హెల్త్ జాగ్రత్త తీసుకుని మా క్లినిక్ రాకుండా చూసుకుంటే దాట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. ఓకే రవికుమార్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా మంచి క్వశ్చన్స్ కి చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు వ్యూవర్స్ తరపున విశ్వాన్ ఇష్టం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూసారు కదా, డాక్టర్ రవికుమార్ గారు చెప్పినట్టుగా వీరు లండన్ లో ట్రీట్మెంట్ అయి వచ్చారు కాబట్టి మన దగ్గరకి, అదేవిధంగా లండన్ లోకి డిఫరెన్స్ అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా డయాబెటీస్ వచ్చింది అనగానే భయపడకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ లో కొన్ని చేంజెస్ కానివ్వండి, అదేవిధంగా మీ అందరి సహకారంతో అంటే కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి ఒక్కరూ చేయించాలి. అదేవిధంగా లైఫ్ స్టైల్ లో ఫుడ్ చేంజెస్ కానివ్వండి, డైలీ వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి కూడా కొన్ని మూవ్ చేసుకుంటూ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలని విశ్వాడి ఇష్టాల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా డయాబెటీస్ వచ్చింది అనగానే హైదరాబాద్ వరకు వెళ్లకుండా ఇక్కడ నిజామాబాద్ లో ఎండోకేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రవికుమార్ గారు ఉంటారు. వీరు కూడా చాలా చక్కగా సూచనలు అందించారు కాబట్టి వారి దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది వాటి కార్యక్రమం, మరి ఒక చర్చ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం మీ విశ్వాడి ఇష్టాలు.